ప్రభువులందు ప్రియమైన ప్రార్థనా వీరుల సంఘస్థులకు సువార్త సంఘస్థులకు మరియు యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనములు తెలియజేయుచున్నాను. వాక్యాన్ని చూస్తున్న మీకందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కొత్త సంవత్సరంలో ఈ మొదటి ఆదివారం రోజున దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని మీకందరికీ అనుగ్రహించాడు. కాబట్టి వాక్యాన్ని చెప్తూ ఉండగా మీరు జాగ్రత్తగా విని అందులోని గూఢార్థాలను తెలుసుకోవాలని మీకందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము సమరయ స్త్రీలో నూతనమే, అనగా ఇది స్త్రీలకు ప్రత్యేకత. ముఖ్య అంశము సమరయ స్త్రీలో నూతనమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు మన హృదయంలో జన్మించకుండా, మన పాత స్వభావము వదిలిపెట్టకుండా ఎన్ని నూతన సంవత్సరాలు, అనగా నూతన వస్త్రములు, నూతన వస్తువులు అన్నీ నూతనముగా ఉండాలని ఆశిస్తాము. కానీ హృదయం మాత్రము నూతనంగా ఉండకుండా తలంచుకుని మనుషులమైన మనము జీవిస్తూ ఉన్నాం. కనుక ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మీరు మీ హృదయం ఏ విధంగా ఉందో ఒకసారి పరీక్ష చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. నిజమే, ఈ పాత రోత హృదయము ఈ నూతన సంవత్సరంలో నూతనంగా మార్చబడాలి. ఈ వాక్యాన్ని వింటున్న మీరు ఏ విధంగా మీ జీవితాలను కట్టుకుంటున్నారో ఒకసారి గమనించి కట్టుకోవాలని కోరుతున్నాను. హబక్కుకు రాసిన గ్రంథము 3:2 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము. దేవుని బిడ్డలారా, హబక్కుకు ఈ మాట అంటూ ఉన్నాడు, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతన పరచుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నూతన సంవత్సరంలో ఎన్నో నూతన సంవత్సరాలు వస్తూ వెళ్తూ ఉన్నాయి. కాబట్టి వాటిని నూతన పరచమని భక్తుడు కోరుతూ ఉన్నాడు. మరి ఈ సంవత్సరంలో కూడా మనము నూతనంగా కార్యాలు జరగాల మీ పట్ల అని మీరు ప్రార్థన చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇంతకుముందు నీవు దేవుని మందిరానికి రాకపోయేవాడివేమో, రాకపోయేదానివేమో, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరంలో నీవు ఒక డిసిషన్ చేసుకోవాలి, ఒక నిర్ణయాన్ని చేసుకోవాలి. ఈ యొక్క వారం నుండి ఈ సంవత్సరం అంతా నేను దేవుని మందిరంలో ఎక్కువ సమయం గడుపుతానని ఆ విధంగా నిర్ణయం చేసుకొని మానుకోకుండా నీవు దేవుని మందిరానికి రా. దేవుడు నిన్ను దర్శిస్తాడు, మాట్లాడతాడు. నీకేవి కావాల్సి ఉన్నాయో దేవుడికి బాగా తెలుసు గనక నిన్ను వాక్యం ద్వారా మాట్లాడి సరిచేసి ఆశీర్వదిస్తాడు. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము. నిజమే, సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి, నీకు తెలియబడుతూనే ఉంది. ఈ యొక్క క్యాలెండర్, సేమ్ క్యాలెండర్ ఏ విధంగా డేట్స్ ప్రకారము నిర్ణయింపబడిందో, ఈ జనవరి నుండి డిసెంబర్ వరకు పూర్వము 1971 సంవత్సరంలో ఉన్న క్యాలెండరే ఈ 2021 క్యాలెండరు సమానముగా ఉన్నది. ఆ క్యాలెండర్ ఆ విధంగా 1971 ఏ విధంగా ఉండెనో అదే సేమ్ క్యాలెండర్ ఈ సంవత్సరంలో 2021 కూడా అదే క్యాలెండర్ వచ్చింది. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంవత్సరాలు జరుగుచుండగా దానిని తెలియజేయము, నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజున. కాబట్టి నీవు నూతన పరచబడాలి నూతన సంవత్సరంలో అని దేవుడు మాట్లాడుతున్నాడు. అదే ప్రకారము హెచ్కేఎల్ గ్రంథంలో నుండి 36:25 ఒక మాట చూస్తాం. నేను చదువుతాను, బైబిల్స్ ఉన్నవారు మీరు తెరిచి చూడొచ్చు, లేకపోతే రాసుకొని తర్వాత మీరు చదువుకోండి. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. దేవుని బిడ్డలారా, మీ అపవిత్రత అంతా పోవునట్లు దేవుడు
తన శుద్ధ జలాన్ని నీపై చల్లాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ శుద్ధ జలం మీద చల్లబడుతుందో అప్పుడు మీకున్న పాపమంతా కూడా పరిశుద్ధంగా వెళ్ళిపోతుంది, పవిత్రంగా నీవు అయిపోతావు. కాబట్టి ఆ శుద్ధ జలాన్ని చల్లమని ఆ ప్రభువును వేడుకోవాలని కోరుతూ ఉన్నాను. ఎవరి మీదైతే ఆ శుద్ధ జలం చల్లబడుతుందో ఆ యొక్క పాపమంతా వెళ్ళిపోతుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మీ తల్లిదండ్రులు చేసిన పాపము, తాత ముత్తాతలు చేసిన పాపము కూడా ఆ పవిత్రమైన శుద్ధ జలం చల్లినప్పుడు, అనగా యేసుక్రీస్తు రక్తం చల్లినప్పుడు పాపమంతా వెళ్ళిపోయి పవిత్రులుగా అవుతారని వాక్యం మీతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి దేవునికి స్తోత్రం. అదే ప్రకారము మరి వాక్యంలో ఇంకొక మాటను మనం చూస్తాం. ఏంటంటే, మీ యొక్క రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చదనని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ యొక్క మాంసపు గుండె మీకు రావాలి. బండలాంటి హృదయము మీలో ఉండకూడదు. బండలాంటి హృదయం ఉన్న వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే, మొండి పనులు చేస్తూ ఉంటారు, మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు, చెప్పిన మాట వినరు, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళే చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు అది చెయ్యకు, అక్కడ పోకు, ఆ పని చేయొద్దు అన్నా కూడా అదే పని చేస్తూ ఉంటారు. కాబట్టి అది మొండి హృదయమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. లోబడే హృదయము అది దేవుని హృదయం. కాబట్టి నీవు ఈరోజు లోబడుతున్నావా లోబడతలేవా ఒకసారి ఆలోచించాలి. లోబడకపోయే హృదయము సాతాను హృదయం, లోబడే హృదయము యేసుక్రీస్తు ఇచ్చిన హృదయం. కాబట్టి నీకు యేసుక్రీస్తు హృదయం నీకు కావాలి అనంటే, ఈరోజు యేసు సన్నిధిలో నేను చెప్తున్న మాటలను విని నీ హృదయాన్ని ప్రభువునకు సమర్పించు, ప్రభువా నా హృదయము మాంసం హృదయంగా మార్చు అని దేవుని అడుగు. దేవుడు ఆ విధంగా మారుస్తాడు. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 ఈ విధంగా వ్రాయబడ్డది, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్తవాయను. నిజమే దేవుని బిడ్డలారా, పాతవి మర్చిపోవాలి. ఇంతకుముందు నీకేలేంటి చెడు అలవాట్లు ఉండేవో అవన్నీ కూడా పాతవి. గడిచిన సంవత్సరం అంతా కూడా వాటిని మోస్తూ నీవు ప్రయాణం చేశావు. ప్రభు ఈ రోజున ఈ నూతన సంవత్సరంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పాత రోత అలవాట్లన్నింటినీ విడిచిపెట్టి ఈ నూతన సంవత్సరంలో నూతన అలవాట్లను చేసుకొని క్రీస్తును చూస్తూ ముందుకు సాగాలని దేవుని వాక్యం ద్వారా నేను మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి ఎవరైతే నూతన సృష్టిగా మార్చబడతారో వారి లోపల నుండి పాతదంతా వెళ్ళిపోయి క్రొత్తగా అయిపోతుంది. కాబట్టి మీరు క్రొత్తగా ఈ సంవత్సరంలో ఉండాలని దేవుడు ఈ మాటలు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా యోహాను సువార్త 4:4-42 కొన్ని మాటలను మనము ధ్యానించుకుందాం. ఇందులో నేను ఇదంతా చెప్పను, చదివి మీరు తర్వాత మీరు చదువుకోవాలని కోరుతూ ఉన్నాను. ఇందులో 3 విషయాలను చూచుకుందాం. 1, నూతన స్వభావం. 2, నూతన హృదయం. 3, నూతన జీవితం. ఈ 3 మనము కొన్ని నిమిషాలు ధ్యానిద్దాం. మొట్టమొదటిది నూతన స్వభావం. యోహాను సువార్త 4:9 ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహంనకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఈ వచనంలో మనం చూసినట్లయితే, స్త్రీ ఆమె ఎవరు అనంటే సమరయ స్త్రీ. సమరయ స్త్రీనైనా నన్ను దాహంనకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఆయన అనగా యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క ఊరి బావి దగ్గరికి వచ్చి కూర్చుని ఆ సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు ఆమెను దాహంనకిమ్మని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ఆమె అంటుంది, నీవు యూదులవు కదా, నీవు మా యుద్ధకు రావడం ఏంటి, నన్ను దాహం అడగడం ఏంటి అని యేసయ్యను అడుగుతూ ఉంది. అప్పుడు యేసయ్య అంటాడు, నీవు నాకు దాహంకిస్తే నీవు ఎన్నడూ దప్పిగొనవు అని అంటాడు. ఆమె ఆశ్చర్యపోతుంది ఆయన మాటలకు. నేను ఆయనకు దాహం ఇస్తే నాకెప్పుడు దాహము తీరుతుంది అనేసి అంటా ఉన్నాడేంటి అని ఆశ్చర్యపోతుంది. ఆమె ఈ విధంగా అంటుంది, నీవు యూదులవు, నేను సమరయ్యను, నీవు నా దగ్గరికి రాకూడదు, నేను నీ దగ్గరికి రాకూడదు, అయినా నీవు నా దగ్గరికి వచ్చావు. పాపము ఆమెకు యేసు ప్రభువు దేవుడని తెలియదు.
కాబట్టి ఆమె యూదుడనే అనుకుంటుంది కానీ ఆయన యేసయ్య ఆయన రక్షకుడని తెలియదు అందుకే ఆ విధంగా మాట్లాడుతుంది యేసు ప్రభువారు ఆమెతో అంటూ ఉన్నాడు కొని సంభాషణ ఆమెతో జరుగుతూ ఉంటుంది ఆమెతో మాట్లాడిన తర్వాత అమ్మా నేను ఎవరినో నీవు తెలుసుకుంటే నీ యొక్క జీవితము మారిపోతుంది అని అంటాడు సరే నేను ఇచ్చే నీళ్లు నీవు త్రాగితే నీవు ఎన్నడూ దప్పిగొనవు అని అంటాడు వాక్యంలో ఇక్కడ చూడండి ఒకసారి ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా నేను దప్పికొనకుండునట్లు చేదుకొనుటకు ఇంత దూరము రాకుండునట్లు ఈ నీళ్లు నాకు దయచేయమని అడగగా ఆమె అడుగుతుంది అయ్యా నువ్వు ఇంత మంచి మాటలు చెప్తున్నావు కదా నేను ఇంత దూరం వచ్చి నీళ్లు చేదుకోకుండా నాకు ఎప్పుడు దాహం కాకుండా నువ్వు చెయ్యి అని ఆమె అంటున్నది దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డారా ఎవరికైనా ఒక సహాయము ఒకరి నుండి వస్తుంది వస్తుంది అని చెప్తే వారిని పదే పదే వెంబడిస్తూ ఉంటారు వారిని అడుగుతూ ఉంటారు అదేవిధంగా ఈ స్త్రీ కూడా ఐఎస్ఐని అడుగుతూ ఉంది దేవునికి స్తోత్రం మరి ఆమె జీవితము ఏ విధంగా మారిపోతుందో మనం ఇక్కడ చూస్తాం యేసుప్రభు ఏం చేస్తాడో తెలుసా అండి ఇంకా కింది వచనాలలో 13 వచనాల తర్వాత కిందికి మనం చూసుకున్నట్లయితే యేసుప్రభు ఒక మాట అంటాడు అమ్మ నీ పెనిమిటి ఎక్కడున్నాడు అని అంటాడు అంటే ఆమె సత్యమే చెప్తుంది నాకు పెనిమిటి లేడు అని అంటుంది అనగా యేసుప్రభు అంటాడు నీకు 5 పెనిమిటీలు ఉండేరు కదా ఇప్పుడు ఉన్నవాడు కూడా ఆయన నీవాడు కాదు అని యేసుప్రభు బట్టబయలు చేస్తాడు అప్పుడు ఆమె తనలో తాను అనుకుంటుంది ఇంత రహస్యాన్ని ఈయన ఏ విధంగా చెప్పాడు నేను చేస్తున్న పాపపు పనులు ఏ విధంగా గుర్తుపట్టాడో ఆశ్చర్యపోతుంది నిజమే దేవుని బిడ్డారా ఈ రోజున నీవు ఏ పాపస్థితిలో ఉన్నావో యేసుప్రభుకు సమస్తం తెలుసు కాబట్టి నీ పాపస్థితిని ఈరోజే ఆ ప్రభు సన్నిధిలో ఒప్పుకో దేవుడు నీ పాపములను క్షమిస్తాడు ఇక్కడ ఈ స్త్రీ అదే చేసింది ఆ స్త్రీ యొక్క పాపస్థితిని యేసుప్రభు వారు తెలియజేస్తారు దీనితో ఆ స్త్రీ తన పాపస్థితిని పాప స్వభావాన్ని ఒప్పుకున్నది అది కాకుండా పాపపు కుండ విడిచిపెట్టింది నూతన స్వభావము ధరించుకుంది హల్లెలూయా చూడండి యేసుప్రభు వారు ఆమె పాపాన్ని బట్టబయలు చేశాడు ఆమెతోనే చెప్పాడు అందరితో చెప్పలేదు ఆమె హృదయము తెరవబడింది యేసుప్రభును ఆమె అంగీకరించింది కాబట్టి ఈ రోజున కూడా నీ హృదయంలో ఉన్న పాపపు ఆలోచనలు పాపపు తలంపులు ప్రభువైన యేసుక్రీస్తునకు సమస్తము తెలుసు కాబట్టి నీ హృదయాన్ని ప్రభువునకు సమర్పించు నీవు బాప్టిజం తీసుకున్నట్లయితే బాప్టిజం తీసుకో ఈరోజు నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించు రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు కాబట్టి ప్రభువుకు హృదయాన్ని సమర్పించి ముందుకు సాగాలని ఈ మాటలు చెప్తున్నాను రెండవది నూతన హృదయం యోహాను సువార్త 4:25-26 వచనం ఈ విధంగా వ్రాయబడింది నూతన స్వభావము ధరించుకున్న ఈ స్త్రీ తన హృదయంలోకి మెస్సయ్యను ఆహ్వానించింది చూడండి యేసుక్రీస్తు ప్రభుల వారిని హృదయంలోనికి ఆహ్వానించింది మొట్టమొదటి పని చేసింది ఆమె అనగా తన హృదయంలోనికి ఆహ్వానించింది ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆమెకు యేసు ప్రభు అని తెలియదు తనని ఏమనుకుంటుందనంటే యూదుడు అనుకుంటుంది ఆ రోజుల్లో యూదులందరూ కూడా నిలువుటంగిని వేసుకునేవారు కాబట్టి ఈమె యూదుడనే ఆలోచించింది అప్పటి వరకు తన హృదయాన్ని తెరుచుకోలేదు దేవునికి సమర్పించలేదు ఎప్పుడైతే యేసు ప్రభుల వారు తన పాపస్థితిని చెప్పాడో అప్పుడు ఆ యొక్క హృదయాన్ని తెరుచుకుంది యేసు ప్రభుకు సమర్పించింది అప్పుడు యేసు ప్రభు ఆమెతో అంటున్నాడు అమ్మా మాట్లాడుతున్నది ఎవరనుకుంటున్నావు నేనే ఆ యేసును అని ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు ఆమె పరిగెత్తుకొని వెళ్ళి ఊర్లలో యేసు ప్రభు గురించి చాటుతుంది నన్ను నా పాపాన్ని విడదీసి చెప్పిన ఆ రక్షకుణ్ణి చూడండి రండి నాతో రండి అన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆ యొక్క స్థలానికి వస్తారు వచ్చినప్పుడు యేసు ప్రభుల వారు
ఆ పరలోక రాజ్యం గురించి మారు మనసు గురించి వాళ్ళకి తెలియజేస్తాడు. తెలియజేయగానే వాళ్ళందరూ కూడా ఆ మాటలకు ఆశ్చర్యపడి యేసు ప్రభును అంగీకరిస్తారు. హల్లెలూయా. నిజమే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డరా, ఇన్నిసార్లు నీవు దేవుని మాటలు వింటున్నావు, కానీ నీ హృదయం మాత్రమే దేవునికి దూరంగా ఉంది, నూతనంగా మార్చబడతలేదు. ఈరోజు నా నీ హృదయం నూతనంగా మార్చబడాలని ఈ మాటలను మీతో పంచుకుంటూ ఉన్నాను. మూడవది, నూతన జీవితం. యోహాను సువార్త 4:34 నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినాలని కోరుతూ ఉన్నాను. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది. ప్రియమైన సహోదరి, నూతన జీవితం ప్రారంభించిన ఈ స్త్రీ నూతన సాక్షిగా మారిపోయింది. సమరయలో గొప్ప శుభవార్త ఉద్యమం ప్రారంభమైంది. ఆ సమరయ దేశమందంతా సువార్త ప్రకటించబడింది. అందరూ కూడా రక్షింపబడినట్లు, రక్షణ పొందినట్లు వాక్యములు మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డరా, ఈ రోజున మరి సమరయ స్త్రీలో ఎలాంటి నూతనము జరిగిందో మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఆమెలో నూతన స్వభావము వచ్చింది. రెండవది, నూతన హృదయం అయిపోయింది. మూడవది, నూతన జీవితాన్ని ప్రారంభించింది. ఈ రోజున నీవు కూడా నూతన జీవితాన్ని నూతన సంవత్సరంలో ప్రారంభించాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. దైవజనురాలు, ప్రార్థన వీరుల అధ్యక్షురాలు రెవరెండ్ డాక్టర్ మేరీలీనా ఈ జనవరి 2 నుండి ఉపవాస ప్రార్థన 40 ప్రారంభించింది. ఈ ప్రార్థనా వీరుల సంఘం ప్రారంభించబడి 24 పూర్తి చేసుకోబోతుంది. ఈ సంవత్సరంలో ఆగస్టు మాసంలో 25వ సిల్వర్ జూబ్లీ చేసుకోబోతుంది. గత 24 నుండి 40 ఉపవాస ప్రార్థన పట్టుదలతో తను చేస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంది. సమస్యలలో, ఇరుకులల్లో, బాధలల్లో, రోగాలల్లో ఉంటున్న వారికి తను ప్రార్థన చేస్తూ ఉండగా అనేకులు బాగుపడుతూ ఉన్నారు. తనతో సహకరించి సంఘస్థులందరూ కూడా ప్రార్థనలో గడుపుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. ఈరోజున వింటున్న నీవు, నీకేదైనా సమస్య ఉంటే కింద చూపిస్తున్న ఫోన్ నంబర్స్కి ఫోన్ చేయి, సంప్రదించు. లేకపోతే మా యూట్యూబ్ ఛానల్ ద ప్రేయర్ వారియర్స్ చర్చ్ మీరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుని ఆలయానికి వచ్చి మీరు ప్రార్థనలో గడపండి. వచ్చే నెల 14 గొప్ప కృతజ్ఞత కూడిక ఇక్కడ జరిపించబడుతుంది సంఘంలో. కాబట్టి అనేకులు మీరు వచ్చి దీవించబడాలని, ఆశీర్వదించబడాలని. అలనాడు ఆ సమరయ స్త్రీ ఏ విధంగా తన జీవితాన్ని ప్రభుకు సమర్పించిందో ఆ విధంగా మీరు కూడా సమర్పించుకొని ప్రభువులో ముందుకు సాగాలని, ఈ సంవత్సరమంతా నూతన కార్యాలు, నూతన అద్భుతాలు మీ పట్ల దేవుడు జరిగించాలని నేను ఈ మాటలు పంచుకుంటూ ఉన్నాను. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డరా, ఇన్స్టాగ్రామ్ మీరు చూడొచ్చు, వాట్సాప్ మీరు చూడొచ్చు, అదేవిధంగా మీకు తోచిన కానుకలను, దశమభాగాలను మరి గూగుల్ పే ద్వారా కింద చూపిస్తున్న ఫోన్ నంబర్స్కి మీరు పంపించవచ్చు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డరా, దేవుడు ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని అందరినీ దీవించాలని ఈ మాటలు పంచుకుంటూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. అందరు దయచేసి కళ్ళు మూసుకోండి. ప్రార్థన. మహాపరిశుద్ధురా, ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు రాజానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, నీవు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు. నీ సేవకుని ఈ పునరుద్ధాన దినమున, మొదటి ఆదివారం రోజున 2021 నీవు మాట్లాడుతున్న మాటలను బట్టి నీకు స్తోత్రం. ఈ మాటల ద్వారా అనేకుల హృదయము నీ వైపు త్రిప్పబడుటకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రం. వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. పరిశుద్ధాత్మదేవుడా, ఆ సమరయ స్త్రీలో నూతన స్వభావం వచ్చింది, నూతన హృదయం వచ్చింది, నూతన జీవితాన్ని తను ప్రారంభించింది, దీవించబడింది. కాబట్టి వింటున్న ప్రతి బిడ్డ కూడా ఈ సంవత్సరంలో బహుగా మీరు ఆశీర్వదించి, దీవించి,
నీవే మహిమ పొందమని, ఇండ్లు లేని వారికి ఇండ్లు వచ్చటకు సహాయం చేయండి, కట్టుకొనుటకు సహాయం చేయండి, సంతానం లేని వారికి సంతానం దయచేయండి, వివాహాలు కాని వారికి వివాహాలు దయచేయండి. నీవే అద్భుతాలను బిడ్డల పట్ల జరిగించి నీ నామమునకు మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.